కోటదిబ్బ ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉచిత ఇసుక సమస్యపై శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను ఎటువంటి ఆంక్షలు లేకుండా సులభతరంగా అందజేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. బ్లాక్ మార్కెట్లో ఇష్టం వచ్చినట్లు దళారీలు ఇసుక పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఇసుకకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే గృహ యజమాని ఇంటి ప్లాన్ అప్రూవల్ జత చేస్తేనే ఇసుక వస్తుందని, కానీ సాధారణంగా పంచాయతీ గ్రామాల్లో పట్టణాల్లో రేకులీళ్లు నిర్మించుకునే గృహాలకు ఇంటి ప్లాన్ అప్రూవల్ ఉండదని గుర్తు చేశారు. మరి అటువంటప్పుడు వారికి ఇసుక ఏ విధంగా లభిస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి ఆ నిబంధన ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుక విధానాన్ని పునఃసమీక్షించి ప్రజలకు సులభతరంగా ఇసుక దొరికే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని కాపాడాలని అన్నారు. ఇంకా ఈ ధర్నాలో సిపిఎం నగర కమిటీ నాయకులు బి జగన్నాథరావు, కె రామాంజనేయులు, వివిఎన్ ప్రసాద్, ఎంఆర్ఎన్ కుమారి, భవన నిర్మాణ సంఘ నాయకులు చంద్రశేఖర్, బుజ్జి బాలాజీ, రాము, కాళేశ్వరరావు, షరీఫ్, లక్ష్మణ్, కిరణ్ కుమార్, రాజశేఖర్, మేసాల సత్యం, యేసుబాబు, సత్యనారాయణ, మొహిద్దీన్, గోపి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇసుక విధానంపై, ఇసుక సమస్య వల్ల అటు సాధారణ ప్రజానీకానికి ఇటు భవన నిర్మాణ కార్మికులకి కలుగుతున్న నష్టానికి నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఇసుక విధానాన్ని సులభతరం చేస్తామని, ఉచితంగానే సప్లై చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దాదాపు 3 నెలల కాలం గడిచిపోయినా ఇప్పటివరకు ఇసుక విధానం సరళతరం చేయలేదు. గతం ఆన్లైన్ సిస్టమ్ నిబంధనలు ఉన్న మేరకు అదే సిస్టంలో మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అనేక కొత్త నిబంధనలు పెట్టి ఇసుక ప్రజానీకానికి అందుబాటులో లేకుండా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఇసుకనే ప్రజలకు కావాలంటే గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గృహ నిర్మాణ ప్లాన్ అప్రూవల్ పెడితేనే బుక్ చేసే విధంగా నిబంధన పెట్టారు. ఈరోజు గ్రామ పంచాయతీల్లో ఎటువంటి ప్లాన్ అప్రూవల్ కూడా సాధారణ ప్రజానీకానికి ఉండవు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పేదవాళ్ళు కట్టుకున్నటువంటి రేకుల షెడ్ లాంటి ఇళ్ళకు కూడా ఈరోజు ప్లాన్ అప్రూవల్ మున్సిపాలిటీ ఇవ్వదు. మరి ప్లాన్ అప్రూవల్ లేనటువంటి ఆ గృహ యజమానులు ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ చూపించగలుగుతారు? ఆ పేరుతో వాళ్ళు ఇసుకనే ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కుదరట్లేదు. దీంతో అనివార్యంగా బ్లాక్లో ఇసుకను కొనుక్కోవాల్సి వస్తుంది. ఈరోజు బ్లాక్లో ఇసుక ఈరోజు టన్నుకి 5000 నుంచి 6000 వరకు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఈరోజు ఉచిత ఇసుక అమలైనప్పుడు 700-800 ఉండేది రేవు దగ్గర, కానీ ఇప్పుడు అది 1800 నుంచి 2000 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఇప్పుడు ఇసుక కూడా మరలా అధికార పార్టీ సంబంధించినటువంటి పెత్తందారులే వాళ్ళ కనుసైగిల్లోనే నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాంతో సాధారణ మధ్యర్థి ప్రజానీకానికి గృహ నిర్మాణాలు కట్టడాలు కట్టుకోవాలంటే ఈరోజు ఇసుక మీద బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి, అధిక ధరలు కొనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీంతో గృహ నిర్మాణాలు కానీ కొన్ని నిర్మాణ పనులు కానీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. దాని మీద ఆధారపడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. కాబట్టి తక్షణమే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు ప్రభుత్వం ఎటువంటి రవాణా ఛార్జీలు లేకుండా ఇసుకను ఉచితంగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తద్వారా లక్షలాది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని కాపాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.